యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మహీంద్ర హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియట్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓన్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈ రోజు మేము ముందుకైతే మహేంద్ర ఫిఫ్టీ సెవెన్ హెచ్పి టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది ఈ హార్వెస్ట్ వచ్చేసి యాభై ఏడు హార్స్ పడుతుండడం జరుగుతుంది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని వన్ చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ తీసుకొని ఆరు సంవత్సరాలు మాత్రమే అవుతుందని వన్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి ఈ రోజున ముందుకైతే ట్యూబుల్ డ్రైవ్ హార్వెస్టర్ తీసుకురావడం జరిగింది హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి అరవై నుంచి డెబ్బై శతంకే టైర్లు అయితే ఉన్నాయి రీసెంట్గానే టైర్లు మార్చామని ఓన్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేపించారు అలాగే రీసెంట్గానే ఇంజన్ గేర్ గేరలు కూడా రీసెంట్గానే మార్చామని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్తో పాటుగా ప్లవ్ బ్లేడ్ కూడా ఉందని అది కూడా అమ్మడికానికైతే ఉండడం జరిగిందని ఓన్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ ఒక బాక్స్ వచ్చేసి బల్కర్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది రీసెంట్గానే బాక్స్ని కూడా రిపేర్ చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు హార్వెస్టర్తో పాటుగా ప్లవ్ బ్లేడ్ కూడా అమ్మకానికి అయితుండడం జరిగింది ఈ హార్వెస్ట్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ బండి ఈ హార్ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు డిస్టిక్ కావలి మండలం ఇంజమ్ల గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు డిస్టిక్ కావలి మండలంలో బండి అయితే ఉంది బండి యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్గా వెహికల్ అయితే ఉండడం జరిగింది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసరికి ఆరు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి ప్లవ్ బ్లేడ్తో కలిపి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్సింగ్ కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది గమనించగలరు హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లు గమనించగలరు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు హార్వెస్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకునండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి